నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తిప్పతీగ ఇది గ్రామాల్లో రోడ్ల పక్కన ఉంటుంది గట్ల మీద ఉంటుంది ఇది పిచ్చి మొక్క అనుకుంటారు తిప్పతీగకి ఇన్ని మహిమలు ఉన్నాయని చాలామందికి తెలవదు అసలు దాని పేరు తిప్పతీగ అని కూడా తెలవదు దీన్నే గిలాయని అంటారు గిలాయని గుడూచి అని కూడా అంటారు ఈ తిప్పతీగ కొంతమంది దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిసి రోజుకు రెండు మూడు ఆకులు కడుక్కుని నవిలేస్తారు కొంతమంది తిప్పతీగ పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగుతారు ఈ తిప్పతీగ గొట్టాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి గిలాయి గొట్టాలని గుడుచి గొట్టాలని అమ్ముతూ ఉంటారు తిప్పతీగకు పదిహేను రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎముక మూలుగ నుంచి తెల్ల రక్త కణాలు ప్రత్యేకంగా లింఫోసైడ్ అనే కణాలు అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది రెండు కీళవాతం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్ అనే కీలవాతం ఉన్న వాళ్ళకి రొమటాయిడ్ కీలవాతం వాళ్ళకి ఈ కీలవాతం ఉన్న వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది ఇంకా మూడు ఇది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది గ్యాస్ట్రబులు పేగుపూత ఈ సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది నాలుగు మధుమేహ వ్యాధి టైప్ టూ డయాబెటిస్ ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి తిప్పతీగ వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఐదు కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా కంటిలో శుక్లం త్వరగా రాకుండా నివారిస్తుంది ఇక ఆరు ఈ మెదడు బాగా పనిచేసేలా చేస్తుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచుతూ ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది కుంగుబాటు ఆందోళన తలనొప్పి ఒత్తిడిని తట్టుకునే గుణం కలిగి ఉంటుంది ఏడు స్వైన్ ఫ్లూ అని మనకి రెండు వేల పదహారు సంవత్సరంలో వచ్చింది హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ వల్ల ఇది పందుల నుంచి వచ్చే వైరస్ అప్పుడు మనం సమర్థవంతంగా నియంత్రణ చేయటం వల్ల తగ్గిపోయింది తినే వాళ్ళకి స్వైన్ ఫ్లూ వైరస్ ఆ జబ్బు కూడా రాదు స్వైన్ ఫ్లూ కూడా శ్వాసకోశ సమస్య ఎనిమిది చర్మం చర్మం మీద దొరదలు దద్దుర్లు పొక్కులు గొల్లలు ముడతల పట్టం గజ్జి తామర ఇలాంటి చర్మ వ్యాధులను నివారించే శక్తి తిప్పతెక్కుంది తొమ్మిది మహిళలకి నెలసరి సమయంలో బొడ్డు కింద కడుపు నొప్పి వచ్చే అటువంటి వారికి లేదా క్రమం తప్పి ఒక నెలలో పదిహేను రోజులకే పీరియడ్ వచ్చేస్తుంది ఇంకో నెల ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఇట్లా క్రమబద్ధముగా నెలసరి రాని వాళ్ళకు కూడా ఈ నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది పది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు శ్వాస సమస్య ముక్కులో కండ పెరగటము ముక్కు అమ్మటే నీరు కారటము సైనస్ సమస్య ఆస్తమా ఇషనోఫీలియా దగ్గు తుమ్ములు వీటన్నిటినీ నివారించే గుణం ఉంది పదకొండు క్యాన్సర్ కారకాలైన రక్తంలో ఉండే ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ని నివారిస్తుంది పన్నెండు కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కామెర్లు రాకుండా నివారిస్తూ కామెరలు వచ్చిన వాళ్ళు త్వరితగతిన కోలుకునేలా సహాయపడుతుంది పదమూడు రక్తహీనత ఉన్న వాళ్ళకి బలహీనంగా ఉంటారు వాళ్ళు చేత కాదు వీక్గా ఉంటారు ఈ రక్తహీనతను కూడా పోగొడుతుంది పద్నాలుగు కోవిడ్ మహమ్మారి వైరస్ శరీరంలో ప్రవేశించకుండా తిప్పతీగను వాడారు తిప్పతీగ వాడిన వాళ్ళకి కోవిడ్ రోగం ఒకటో వేవు లేదు రెండో వేవు లేదు మూడో వేవు లేదు ఎవరైతే క్రమము తప్పకుండా తిప్పతీగలు రోజు రెండు మూడాకులు నవ్విలారో వాళ్ళు కోవిడే రాలా పదిహేను మొలలు మొలలకు ప్రధాన కారణం మలబద్ధకం ఈ మొలలు ఉన్న వాళ్ళకి తిప్పతీగ వల్ల ఆ మొలల నుంచి రక్తం కారటం తగ్గుతుంది మొలలు తొలి దశలో ఉండే మొలలు సహజ సిద్ధంగా తగ్గిపోతాయి కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తిప్పతీగ దీన్నే గిలాయ్ అంటారు గుడూచి అంటారు దీన్ని వాడటం ఎంతో మంచిది ఇది ఆయుర్వేద వైద్య నిపుణులకు తిప్పతీగ గురించి దాని విశిష్టత గురించి చాలా బాగా తెలుసు అనేక రకమైన మందుల తయారీలో తిప్పతీగని వినియోగిస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్